భగవంతుడే కిన్నెడి చేసి మాట్లాడితే నా జీవితం ఉంటుందుకు చచ్చిపోతుంది కాని తిరుగు మగైపోయి మగ పెడపెట్టుకొని వెనక మడమ తెప్పేపటికి భగవంతుడు చూచినాడు శంకరుడు నాయన ఒరి బాలుడు మన భగవంతుడే శంకరుడు ఎదురు వస్తున్నాడు శంకరుడు బబరి గడ్డాలతోని కాషాయ వస్త్రాలతోని రుద్రాది భద్రాదుతో నన్న కౌమండలం పట్టుకోను ఆయన ఎదురు ఏమంటాడు శివాలయంకి వచ్చావు కానీ ఇదే నేను రాను భగవంత్ దగ్గరికి వస్తున్నాను ఈశ్వరుడు దగ్గర నేను వస్తున్నానమ్మా ఏమమ్మా చిన్న మొక్కను చేసుకొని రత్నాల మొక్క తీసుకుపోయింది ముత్యాల మొక్క ఓడిపోయింది ఈ ఆలయం దగ్గర నిన్ను నాయన కారణేమో నాయన నీ భక్తిని కారణేమో మా శంకర 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 మా పరమేశ్వరుడు అమ్మో నీకు వరమన కావాలా సాగర సంఘం అమృతం కోసం డబ్బు గురించి రాలేదు భవనాల గురించి రాలేదు భూమి లేదని రాలేదు అంతా నిత్యని సంపద అష్టమ సమల భాగ భాగమల వైకుంఠాన్ని మిగిలిపోయిన ధనం మా ఇంటనుంది ఆరు లక్షల మంది కంభారులు మా ఆవులు కాచిన వారు కంభారులు ఉన్నారు ఈ ధనము ప్రజల పాలైపోతుంది నాకు ఒక వైశ్యం ఒక దారి కావాలా అయితమ్మా నువ్వు బాధపడుతున్నావు ఈ కార్తీక మాసం మూడో వారంలో వచ్చావు దాటాకు కొమ్మ నాకు ఒక ఆడబిడ్డను ఇస్తాను ఒకే మాట అన్నాడు మాయం ఇప్పుడు శంకరుడు నీ వెళ్ళిపోని మూడు గడియలు పోయిన తర్వాత తొమ్మిది గడియలు వరనాడుకు తొమ్మిది గడియలు విననాడుకు తొమ్మిది నెలలు అన్ననాడుకు తొమ్మిది గడియలు విననాడుకు తొమ్మిది నెలలు మా శంకరుడు దారి ఇస్తున్నాడు రా నాయన ఆడపిల్లలే వరమణ పుట్టినాది వర ప్రసాద రాను అరటాకు ఎందులాగా అరటాకు గెలనాగా అరటాకు గెలనాగా అరటి శక్తి గెలగేస్తుందో అట్టి వెళ్ళింది ఆడబిడ్డ బొమ్మనాగా ఆడపిల్ల నా భూమి మీద పుట్టినాడరా మా బాపమ్మ బాపమ్మ ఇదిగోరు బాబమ్మ ఇదిగోరు బాబమ్మ చూడదురాగో ఇదిగో బాపమ్మ ఈ బాపమ్మ పుట్టింది ధరణి మీద పడ్డది ధరణి మీద పుట్టిన బిడ్డని అధిపత్రముగా 12 దాతులు వెంకటయ్యలోని రూపుతున్నారు 12 దాతులు జ్యోతి పాటలు పాడి రోజుకొక స్నానములు రోజుకొక పూజలు మనసు కారారు ఇక్కడ చేస్తున్నారు అడివిండి కాంతి పుట్టింది రోజు తండ్రి వలరాజా ఒక తండ్రి కూతురంతే నాయన మహా ప్రేమగా చూస్తున్నాడు కూతురులైన
بارية ماتة دكرنجي كودر ماتة تندر ماتة يا دوروري كودر ماتة عند مها بانغاروين ورنا كذبنا بطينا غران هاي أكون ما بانغاروين كودرينا نكتر دور كودر ما పౌరోచిని ఇంట్లో పెట్టుకొని ఆడి మంచి పాలకలు ఇచ్చుకొని ఆడికి మానవ భూములు ఇస్తామని రాజుగారు కూడా కూతురు అధిపతిని పెంచుతున్నాడు ఆ వట్టాన ఒక మరి రక్షణ కింద లేడ లేడ నిద్ర నిద్ర పానుపు పానుపు నా కన్న కూతురు జామం వండాలి అధిపతిని చూస్తున్నాడా ఏదైనా రాక
గ్రానమూ మాట యోగి రాగిపోయిన చోట రాత్రి గణాలోడు ఇదే టైం వెళ్ళాడు మంత్రించిన రాయోరి అవతల వారు పెళ్లి కొడుకు కుటుంబానికేరా ఓరు భోగునాడా ఓరు భోగుని గోత్రిక ఓరి దర్గా దొరికింది నీ కొడుక్కి శతకోటి శిరలు బిడ్డ తంతే ఊరిక 12 పడతాడు నీకు ముగ్గురు కొడుకులరా నీ తిరణానికి తిండి లేదురా ఉండడానికి ఉనికిది లేదురా కొడుకుని దత్తం చేసి అక్కడికి నీ కొడుకు బాగుపడతాడు నాయన ఓరి నీనాడు పెద్ద మన చెప్పినాడా ఆ కొడుకుని కన్నోడు బంధువులు చక్రవర్తులు బలరాజులంటే చక్రవర్తులు ఎదివింటి వారు పారడ వారు మల్లపుల గోత్రికులు ఒండి తెచ్చినారు ఆ నిండి నడితే మాకు బాగుండదని అడుగ పెడుతున్నారా నీ మధ్య పడుతున్న బయట రాజ భార్య చూచినారని వచ్చిన బంధువులు వర్ధ వరకలు చూచినారు ఇంటి పేరు వివరంగా అడుగుతుంది వివరంగా చెప్పారు అప్పుడు ఈ మధ్య పడుతుందమ్మా ఆ కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు వాళ్ళ తండ్రి ముగ్గురు కొడుకులు వాళ్ళు ఏమి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏమి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ ముగ్గురు కొడుకులు వర్రయోరు భోగులు మాత్రము కుర్రవాడు నడుపుడు చాలా బుద్ధిమంతుడు అమరాంధ్ర భారత పురాణం చదువుకున్నాడు ఉద్యోగం లేదు సత్యాగం లేదు చాలా ఉత్తమమైన వాడు అని చెప్పారు సరే ధనములు ఊరే ఉండిపోదు కనుములు ఊరే ఉండిపోదు అది వింటి గుణవంతుడు కూతురు కుదిరిపోచ్చాడని ఆ వరంబ్రదేవు చూసి ఏమి రాదా ఓ ప్రాణనాథ అవనంతవా కాదంతవా అప్పుడు పిల్లలు ఇష్టం కాదు తల్లిదండ్రులు ఇష్టం ఇప్పుడు పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను మన మాట లేదు పిల్లలతో మాట్లాడు కొడుకు మాట మనమేండు కూతురు మాట మనకండు అప్పుడు పెద్దలు పెళ్లి ఇప్పుడు ఆ పెళ్ళి నాకు కావాలా ఈ కాలం వచ్చింది ఆ రోజున వేరు ఈ రోజు చెప్తున్నాను అట్టి విధంగా చెప్పగానా నాదామని ఇచ్చింది బుద్ధిమంతుడికి ఇస్తే బిడ్డ బాగుపడుతుంది ఇవ్వగానా ఏం చేస్తుండు ఆడవరవడరాదు ఏ రీతిగా ఆ పాపమ్మ నప్పు చెబుతున్నాడు అయ్యో నీకు తాంబూలందుకుంటున్నారు ఆరుకెళ్ళిపోతున్నాయి ఏమిలో ఉన్నాము బియ్యంత పరుగు పరిగెట్టలేము బియ్యంత కారణము పరిగెట్టలేము ఆ స్వామితో మేము వెళ్తాము ఆయన ఆడవల వలరాజు చూసినాడు ఆడవల వలరాజు బలరాజు చూసినాడు నాయన కొంచెం డెకరేషన్ పెట్టిమంటారా అయితే చూసినాడు మీరు చిన్న గబ్బ పెట్టద్దు మీరు పెట్టలేదు మేము బాధపడము మా ఇంటికి వారసుడు లేడు మాకు వైకుంఠాన్ని మిగిలిపోయిన ధనం ఉంది వేడుకుట్లు ధనం ఉంది మొత్తము మా యావులు మొత్తము 90 కోట్ల ఆవులు 90 కోట్ల ఆవులకు ఉన్నాయి 600,000 మంది కంభారులు ఉన్నారు నా యావులకు అనమన్ నా యావులకు మనగాడు అవ్వాలి నా యావులకు మనగాడు అవ్వాలి నా ఇంటికి దత్తం రావాలి 5 పైసలు చిన్న గబ్బు పెట్టుకోవక్కర్లేదు అంతా రంగరంగ వైభాగముతో రంగరంగ వైభాగముతో పెళ్లి చేస్తారు
ఒక రాత్రి పిల్లి ఏడు రాత్రులు చేస్తాను ఏడు రాత్రులు ఒక రాత్రి పిల్లి ఏడు రాత్రులు చేస్తాను ఈ చుట్టుపక్కల 24 గ్రామాలకు భోజనం పెడతారు ఏడు రాత్రులు ఏడు పగలు అగ్నిలేఖనం భోజనం పెడతారు అంతా నాదే నీది కాదు ఆడవల వలరాజు ఆడవల వలరాజు ఆడవల వలరాజు అప్పుడు పెద్దలందరూ పిచ్చి నాయన కొర్రోడు కొర్రోడా.